విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీటీసీలు 22 మంది ఉంటున్నారని, 22 మంది కూడా గెలిచే దిశగా ఉన్నారని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు జిఎస్ నాయుడు అన్నారు. ఈ 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదని, ప్రభుత్వ వైఫల్యాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశంకి ప్రజలు పట్టం కడతారన్నారు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రావాలనే ఆతృతో ఇటు ప్రజల్ని ఇటు విద్యార్థుల్ని అందరూ కన్ఫ్యూజ్ చేస్తూ, మరి బీసీలకి ఎప్పటి నుంచో ఆశలు పెట్టి, బీసీలకి ఎప్పటి నుంచో వాళ్ళు ప్రజల సేవ చేస్తూ, మరి పంచాయతీకి నేను నిలబడతాను, లేకపోతే ఈ మున్సిపాలిటీకి పోటీ చేస్తాను, నేను ఎంపీపీగా పోటీ చేస్తాను, నేను జడ్పీటీకి పోస్తాను, ఆశలు ఉన్న వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్ 9.8% రిజర్వేషను తగ్గించడం వల్ల వాళ్ళందరూ ఆశలు నిరాశం అయిపోయి, మరి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీన అందరూ కూడా మరి సమయమై, మరి ఎలాగైనా సరే స్థానిక ఎన్నికల్లో మరి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల అధికారి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ప్రతి గ్రామం నుంచి కూడా చాలా ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా నామినేషన్కి నిన్నటించి రావడం జరిగింది. మరి నామినేషన్లో నిన్నే 7 మంది నామినేషన్ వేయడం జరిగింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం తరఫు. మరి అలాగే మరి వైఎస్ఆర్సీ పార్టీ వచ్చిన 9 మాసాల్లో మరి ఎన్నో ఎంతో ఆశతో ఒక ఛాన్స్ ఇస్తే మేము చేస్తామని నమ్మకంతో వేశారు. మరి ఎన్నో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడినటువంటి, ఆ కుటుంబానికి ఎంతో భరోసా కల్పించినటువంటి పథకాలన్నీ కూడా మరి రద్దు చేయడం జరిగింది. మరి ప్రభుత్వాలు ఏ వచ్చినా పేరు మార్చుకుంటారో తప్ప ప్రభుత్వం పథకాలు రద్దు చేయడం అనేది భారతీయ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అది మన ఒక రాష్ట్రానికే ఈ రకం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి ఎన్నోళ్ళు కూడా ఇప్పటికొచ్చి రాజధాని పిల్లలు ఇప్పుడు ఎడ్యుకేషన్లో రాజధాని ఎక్కడని చెప్పలేని పరిస్థితి. మరి అభివృద్ధి అనేది ఎక్కడ ఏం కనబడలేదు. ప్రతిదీ రద్దు చేస్తూ కష్టాలు చదువుతూనే ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ చూసిన ఈ 9 మాసాల్లో మరి ఏదో సంక్షేమ కార్యక్రమం చేసామని అన్ని రకాలైనటువంటి అక్కడ అడ్డంకులు పెడుతూ ఉన్నవి కూడా మరి పెన్షన్లు ఇస్తామనియో, రేషన్ కార్డులు ఇస్తామనియో, ఎన్నో మరి ప్రోగ్రాం అన్నీ కూడా రద్దు చేయడం మరి కనబడుతుంది.